ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మేము బాగున్నాం. దేవునికి మహిమ. మీ అందరి ప్రోత్సాహం, ఇంతవరకు ఈ టీవీ ప్రోగ్రాం ముందుకు నడిపించగలుగుతున్నామంటే మీ అందరి ప్రోత్సాహంతో, మీ చేయూతతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. చాలామంది మీ స్పందనలు మాకు తెలియపరుస్తున్నారు, అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అనేక మంది ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. అందును బట్టి ప్రభువుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మీరందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహంతో మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ విరాళాలు కానుకలు పంపిస్తున్నారు, కనుకనే మేము ముందుకు నడిపించగలుగుతున్నాం. దేవునికి మహిమ. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నీవెలా ఉన్నావు? కృంగిపోతున్నావా? ప్రతి చిన్నదానికి కూడా కొంతమంది కృంగిపోతూ ఉంటారు, అధైర్యపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లల వల్ల కృంగిపాటు, కొన్నిసార్లు భర్త వల్ల కృంగిపాటు, ఇంకా కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల వల్ల కృంగిపాటు, ఇంకా ఏం జరుగుతుందో తను చేసే జాబ్లో కూడా ఈ సమస్యలు, ఎక్కువ స్ట్రెస్, ఈ యొక్క టెన్షన్స్ వల్ల కృంగిపోతూ ఉంటారు. బిజినెస్లో కొంతమంది సరైన లాభాలు లేక కృంగిపోయి ఉన్నారు. కొంతమంది జీవితంలో బాగా లాస్ అయిపోయి కృంగిపోయి మానసిక ఒత్తిడి గురయ్యేవాళ్ళు ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువుకి మహిమ కలుగునుగాక. కొంతమంది ప్రేమ విఫలమై కృంగిపోయేవాళ్ళు ఉన్నారు. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 24:10 చూద్దాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగదువు. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు వగదువు అని. అవును, శ్రమలు వస్తున్నాయా? అనేక కష్టాలు, ఆర్థిక పరిస్థితులు. కొంతమంది అనుకుంటారు ఈరోజు అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య అని రాస్తుంటారు. కొంతమంది కుటుంబంలో ఈ పోరు భరించలేక భర్త పోరో లేకపోతే ఇంకా ఎన్నో రకాల ఈ సమస్యల వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయేవాడు కొంతమంది. ఇక్కడ దేవుని వాక్య ఏమి సెలవిస్తుంది? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు. అవును, క్రైస్తవ బిడ్డలారా, మనకు చేతనైంది ఏంటి? ప్రార్థన ద్వారా సాధించటం. దేవునికి స్తోత్రం. చాలామంది మాతో కూడా కొంతమంది ఈ కష్టాలు భరించలేక అంటూ ఉంటారు, అయ్యా మేము చనిపోదాం అనుకుంటున్నాను. తప్పు, అలా చేయకూడదని. ఎందుకంటే ఇంట్లో హస్బెండ్ చేస్తే, అయ్యా ఆయన మమ్మల్ని టార్చర్కి మేము భరించలేకపోతున్నాం అయ్యా, ఎందుకు ఈ బ్రతుకు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తప్పమ్మా, అలా చేయకూడదు. మనం అలా చనిపోతే ఎలా వెళ్తాం? నరకానికే కదా. కాబట్టి ఈ బాధ తట్టుకోలేక అనుకుంటారు, ఆ నరకం ఏమో కానీ అయ్యా, ముందు ఈ నరకం భరించలేకపోతున్నాం అనుకుంటారు. కాబట్టి క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వు కృంగిపోతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగా అనేవాడు. మనకు చేతనైనది దేవుని ద్వారా పోరాడి గెలవగలిగినది ఒకటే, ప్రార్థన. ప్రభుకు మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు వీటిలో కృంగిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని వాక్యంలో కోరహ కుమారులు కూడా, తను కూడా కీర్తనలు ఏమంటాడంటే 42:11 వీరు కోరహ కుమారులు, తండ్రి దుర్మార్గుడు కోరాహు, అభిరాము, దాతాను, మరి మోషేకు వ్యతిరేకంగా ప్రత్యక్ష గుడారం మీద పెత్తనాలు అధికారాల కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే, మేము కూడా మాకు వచ్చు, మాకు తెలుసు ఈ ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయటానికి. ఈరోజు చాలామంది కొంతమంది సేవకులను టార్చర్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ కోరాహు అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు. కోరాహు, అభిరాము, దాతాను దేవుని సేవకుడై మోషేకు వ్యతిరేకంగా ప్రవర్తించి చివరికి భూమి నెరవిడి మింగివేసి వాళ్ళని తినేశారు. అయితే భూమి నెరవిడిచి వాళ్ళు చనిపోయారు. బ్రతికుండగానే భూమి నెరవిడిచింది. అలాగే దేవునికి స్తోత్ర, హల్లెలూయా, వీళ్ళు మరి భూమి వాళ్ళు మింగేసింది. కనుక వారి కుమారుడికి తెలిసి బాధ. కోరాహు కుమారులు వాళ్ళు కొంచెం దేవుని భయం కలిగిన వాళ్ళు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములో వీళ్ళు సేవ చేశారు, వీరు ద్వారపాలకులుగా పనిచేశారు. కనుక వీరికి ఆ బాధ తెలుసు, ఆ కష్టం తెలుసు, మరి దేవుని సేవ అంటే తెలుసు, దేవుని భయం తెలుసు. చూడండి, ఈ కోరహ కుమారులు వాళ్ళు ఏమంటున్నారంటే 42:11 ఏమంటున్నారు చదవండి. అక్కడ నా ప్రాణమా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు,
చూడండి, ప్రాణంతో చెప్తున్నారు నా ప్రాణం అంతే. వాళ్ళు ఎంత అలసిపోయి ఉంటారు, ఎంత దుఃఖపడి ఉంటారు అంటే వీళ్ళ తండ్రిని బట్టి వీళ్ళకి ఎంత టార్చర్ అయి ఉంటుందో చూడండి. చాలామంది అనొచ్చు, అరే వీళ్ళు అలాంటి పలాంటి దుర్మార్గుడు యొక్క కుమారులు కదా, అందుకనే ఆ బాధ ఆ దుఃఖం వేదన వీళ్ళలో ఎంతో వాళ్ళని కృంగదీస్తుంటుంది. అందుకంటున్నారు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగియున్నావు. క్రైస్తవ సోదరుడా, కొంతమంది అంటారు ఇక అయ్యా నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, ఇక నాలో చాలా వేదన కృంగిపాటు. ఈరోజు క్రైస్తవ సోదరుడా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఆర్థిక సమస్యల వల్ల కృంగిపోతున్నావా? బ్రతుకు భారమైపోతుందా? ఎలాగా నేను ముందుకు సాగలేననుకుని నలిగిపోతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11:35 చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతులు 11:35 కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసి. అదిగో ఏమంటున్నారు, నా కుమారి నువ్వు నన్ను బహుగా కృంగజేసి. పిల్లల వల్ల కృంగిపాటు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేని వల్ల కృంగిపోతున్నావు? ఇక్కడ ఈ తండ్రి బాధపడుతుంది ఏంటంటే తన కుమార్తె విషయంలో. యెఫ్తా, ఈ యెఫ్తా అనే వ్యక్తి యుద్ధములో గెలిచి చాలా సంతోషంగా విజయ పతాకం ఎగరవేసుకుని వస్తున్నారు. ఆ సమయంలో ఆయన అనుకున్నాడు, దేవా నేను గనక ఈ యుద్ధంలో గెలుపొందితే నా ఇంటి ద్వారము నుండి నేను ఇలా ఎదురుగా ఏదొస్తుందో అది నేను తప్పకుండా నీకు అర్పణగా అర్పిస్తాను అనుకున్నారు. కానీ ఈ వార్త తన కుమార్తెకి తెలియదు. ఏకైక కుమార్తె, ఒకగానొక కుమార్తె, ఇంకా ఆమె తప్ప ఆయనకు పిల్లలు లేరు. అలాంటిది ఆమెకు ఆ వార్త తెలిసి, మా డాడీ యుద్ధంలో జయముందాడు, మా డాడీ మంచిగా గెలుపొందాడు, మా డాడీకి వెళ్ళి నేను సర్ప్రైజ్ చేయాలి, నేను ఆనందంతో అతనికి ఎదుర్కోవాలి అనుకుని ఈమె ఆనందంతో ఉత్సాహంతో మరి సంబరాలు చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ గంతులు వేసుకుంటూ వస్తుంది. ఆయన ఇంట్లో నుంచి అలా ఎదురుగా వచ్చేసి కరెక్ట్గా ఆయనకు ఎదురు పడిపోయారు. ఆ పాపం చూస్తే నీకు తండ్రికి ఏడుపు వచ్చేసింది, దుఃఖం వచ్చింది. అయ్యో నేను నా ఇంటి ద్వారం నుండి ఏదొస్తే అది నేను ఇస్తానన్న. అయ్యో ఇప్పుడు ఎలా బాధపడుతున్నారు చూడండి. ఒకగానొక కుమార్తె, ఆ బిడ్డ ఇప్పుడు ఆమెకు అర్పణగా ఇస్తే తను ఎట్లా ఒకగానొక కుమార్తె ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడు. అయ్యో నా కుమారి నీవేళ నన్ను కృంగదీసేవు, నన్ను కృంగజేసేవు కదా అంటున్నాడు. అంటే ఈరోజు పిల్లల వలన చాలా తల్లిదండ్రులు దుఃఖపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఎందుకంటే పిల్లల ప్రవర్తన బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఎలా ఉన్నావు సహోదరి? తల్లిదండ్రుల్ని దుఃఖపరుస్తున్నావా? తల్లిదండ్రులు బాధపరుస్తున్నావా? చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులకు అవిధేయులై, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకుండా ఉండి తల్లిదండ్రులు దుఃఖపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు చదవకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు కొంతమంది. కొంతమంది కాలేజీల చదువులకు, పై చదువులకు పిల్లల్ని పంపిస్తే వాళ్ళు కూడా ఆ మాట వినకుండా ఇష్టానుసారంగా స్మోకింగు, డ్రింకింగు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు కొంతమంది. అప్పుడప్పుడు మేము కొన్ని ప్రాంతాలు వెళుతూ ఉంటాం. అయితే హైదరాబాద్ అని పెద్ద పెద్ద సిటీలు, ఇంకా కొన్ని సిటీ వైజాగ్, కొన్ని పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని హాస్టల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు యవనస్తులు బయటకు వస్తూ, కొంతమంది ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్, లేకపోతే ఇంకా పై చదువులు చదివే పిల్లలు, తల్లిదండ్రులు అనుకుంటారు మా బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలని కష్టపడి చదివిస్తూ వాళ్ళని ఆ హాస్టల్లో జాయిన్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులతో జలసాలు చేస్తా, స్మోక్ చేస్తా, బయటకు వచ్చి ఆ కొట్టు దగ్గరకు వచ్చి ఇట్లా సిగరెట్లు అని ఊదుకుంటూ. చాలామంది తల్లిదండ్రులేమో నా పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారు, స్టూడెంట్స్ వారు చదువుకునే పిల్లలు తల్లిదండ్రులు పంపించే డబ్బులు వాళ్ళకి కష్టపడు, పొలం పని చేసుకునో, ఏదో చిన్న పనులు చేసుకునో, ఉద్యోగం చేసుకుని ఆ పనులు ఈ పనులు చేసుకుని పిల్లలు ఫీజులు పంపిస్తూ ఉంటారు. పిల్లలు హాస్టల్లో ఉంటే నా పిల్లోడు చదవాలి, నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, మమ్మల్ని పోషించాలి ఉన్నతమైన స్థానంలో అని ముందు ఏంటంటే వీళ్ళ పోషణ కన్నా నా బిడ్డ ఒక పొజిషన్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వీళ్ళేమో ఇలా కొంతమంది ఇష్టానుసారంగా, ఎందుకంటే వయసు వచ్చి పెద్దోళ్ళు, చిన్నపిల్లలు అయితే హాస్టల్లో ఉంటే వాళ్ళు గద్దించగలరు, చిన్నపిల్లలు బుద్ధి తప్పు అలా అని, పెద్దవాళ్ళు వయసు వచ్చింది వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళని ఎవరు అనాలని అనలేరు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియాలి వాడి భవిష్యత్తు ఏంటి వాడి ఇక, కాబట్టి ఒక అవగాహన వచ్చింది.
పెద్ద చదువులు చదువుచున్నప్పుడు నీ లైఫ్ ఏంటి, నువ్వేంటి, నీ ఫ్యూచర్ ఏంటి అనేది నువ్వు గ్రహించుకోవాలి. కాబట్టి క్రైస్తవ సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు దుఃఖం కలగజేస్తున్నావా? యాకోబు కుమార్తె విషయంలో కూడా కొంచెం బాధపడ్డాడు. దీనా దీనా చూడండి, మరి ఆమె వెళ్ళిపోయి ఆ ఊరిని చూడటానికి వెళ్ళి ఆదికాండలు చూసినప్పుడు కొంచెం బాధాకరం. తండ్రిగా ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడు ఆ కుమార్తె విషయంలో, దీనా విషయంలో, నా బిడ్డ మరి ఇలా చేస్తుంది ఏంటని. చూడండి ఆ యొక్క ఆదికాండ 34 అధ్యాయము మొదటి నుంచి చదువుదా. లేయా యాకోబును కనే కుమార్తె దీనా ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశం పట్టుకొని ఆమెతో సేవించి అమ్మానుపరిచాను. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క దీన యాకోబు బిడ్డలతో పాటు మరి ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ దేశపు రాజుగారి కుమారుడు ఈయన హామోరు కుమారుడగు షెకేము ఆమెను చూసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెను చూసి ఆయన ఆమె అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది, చూడచక్కనగా ఉందని ఆమెపై కన్నేసేసాడు. ఎలాగైనా సరే ఆమెతో పాపం చేయాలని. కేవలం ఇక్కడ జరగటానికి కారణం జరగటానికి అంటే, ఈ అమ్మ ఇంటిని విడిచి ఆ ప్రాంతం చూడటానికి వచ్చి, ఆహా చక్కగా ఈ ప్రాంతం వచ్చాము, ఎంత బాగుంది, చూద్దాం ఈ దేశము అందాన్ని చూద్దాం అని వెళ్ళారు. ఇప్పుడు చాలామంది పిల్లలంతే, తల్లిదండ్రులు చెప్పిన వింటలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మేము పిక్నిక్కి వెళ్ళాలి, లేదా ఆ ప్రాంతానికి వెళ్ళి చూడాలని తల్లిదండ్రుల మాట వినకుండా కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు కొంతమంది ఉన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన భవిష్యత్తుని, దేవునికి ఇచ్చిన అందాన్ని, వీటిని ఈరోజు ఎలా ఉంది బయట ప్రపంచం, పిల్లలు మాట వినకుండా చివరికి దీన ఎంత భయంకరమైన చూడు. దీనివల్ల వాళ్ళ పిల్లలు అంతకులైపోయారు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అన్నవాళ్ళు అన్నది అంతకులైపోయారు. ఎందుకంటే ఆ విధంగా చేయటానికి కారణం ఈ దీన వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి చూడటానికి ఆ దేశపు ఆ అందాలను చూద్దామని ఆమె కొంతమందిని తీసుకొని, తనతో పాటు కొంతమంది ఎవరిని బిడ్డలు తీసుకొని మొత్తం ఆ దేశం చూడటానికి వెళ్ళలేకే ఆ రాజుగారి యొక్క కుమారుడు ఈమెను మోహించాడు. తల్లిదండ్రుల మాట వినాలి కదా. ఈరోజు చెప్పినప్పుడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడు, ఆ సోదరి, నీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు నీ వినాలి. ఇప్పుడు ఆ తండ్రి ఎంత కృంగిపోయి ఉంటాడు కుమార్తె విషయంలో. ఈమె చేసిన ఆ పొరపాటు వల్ల, ఈమె చెప్పకుండా మరి తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళి మొత్తం ఊరంతా ఆమె చూడటానికి వెళ్ళి ఈమె బాధ తెచ్చింది. దానికి తోడు ఈ అన్నదమ్ములు కోపం వచ్చేసి వీళ్ళేం చేశారు, వెళ్ళిపోయి ఆ యొక్క వాళ్ళందరిని కూడా చంపడం జరిగింది. ఎంత బాధాకరం. ఇవన్నీ తెలుసు తర్వాత వాళ్ళు, మీ అమ్మాయిని మాకు ఇవ్వాలో అడిగారు, మరి వాళ్ళు సున్నతి చేయించుకోమానా, వాళ్ళు సున్నతి చేయించుకున్న తర్వాత చూసి వీళ్ళు వెళ్ళిపోయి ఎంత లేవి షిమ్మి అని వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని హత్య చేశారు భయంకరంగా. ఈ పరిస్థితులు చూసినప్పుడు ఆ తండ్రి ఎంత కృంగిపోయి ఉంటాడు. యాకోబు అంటాడు పిల్లల్ని, మీరెందుకు నన్ను ఇలా నన్ను కృంగదీశారు, నన్ను ఎందుకు బాధ పెట్టారు, మనం ఎక్కడ ఉండవచ్చు, ఇక్కడ ఉంటున్నా, మీరు నన్ను కృంగదీసిన వారిలో ఒకరైపోయారని ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఆ నాన్న అంటాడు చూడండి 34 అదే 30 వచనంలో, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను పెరిజీలను అశీర్వాద చేసి తిరిగి, అదిగో కొడుకుల్ని లేవిని షిమ్యోను చూస్తాడు. మీరు చూడండి ఎంత నన్ను దుఃఖ పెట్టారు, బాధ పెట్టారు. మీరు వెళ్ళి గొడవలకి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఇలా చేసి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇక్కడ నన్ను చాలా బాధ పెట్టి అంటే నన్ను కృంగదేశారు. కొడుకుల గురించి తండ్రి బాధపడుతున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు నీ యొక్క తల్లిదండ్రులు దుఃఖం కలగజేస్తున్నా ఎవరి సోదరుడా, ఎవరి కుమార్తె తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నావా? నిన్ను బట్టి వాడు కృంగిపోతున్నారని గుర్తు చేసుకో. తల్లిదండ్రులు దుఃఖ పెట్టవద్దు. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. దేవునికి స్తోత్రం, నన్ను బట్టి మా నాన్న సంతోషపడారు కొంతమంది. ఎందుకంటే మా మందిరంలో ఇద్దరు యవనస్తులు, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నయ్య, మేము ఉద్యోగాలు చేసి మా మమ్మీ డాడీని కారులో తిప్పాలి, మేము అప్పటి వరకు మా ఉద్యోగం, మేము మ్యారేజ్ చేసుకోం, మా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే మా మగపిల్లలు లేరు ఇంట్లో, మేమే మా తల్లిదండ్రులకి ఆ బాబు అయినా పాప అయినా, కాబట్టి మేము మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఆ మాట విన్నప్పుడు మాకు సంతోషం ఇస్తుంది. ఆ పిల్లలు వాళ్ళ ఉత్సాహం ఏంటి, మా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, మేము ఉద్యోగం చేసి వాళ్ళ కారులో తిప్పాలి,
ఒకవేళ మాకు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా వచ్చేవాళ్ళు అల్లుళ్ళైన ఇంటి వాళ్ళు మా పేరెంట్స్ను చూస్తామంటేనే మేము మ్యారేజ్ చేసుకుంటాం. చూడండి, ఈరోజు పిల్లలు కన్నందుకు తల్లిదండ్రులు సంతోషపడాలి. దేవునికి మహిమ. వాళ్ళు కృంగదీయకూడదు, అయ్యో నా పిల్లలు ఇలా అయిపోయారు. కొంతమంది ఏమో ప్రేమ పిచ్చిలో పడిపోయి డ్రగ్స్కు బానిసలు అయిపోయి తల్లిదండ్రులు చెప్పిన వినకుండా ప్రేమ ప్రేమ నేను ఆమె లేదు చూడకుండా ఉండలేను, లేకపోతే అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను, అమ్మాయి లేకపోతే నేను ఉండలేను చచ్చిపోతా అని తల్లిదండ్రులు దుఃఖం కలిగజేసేవాళ్ళు కొంతమంది, తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయి ఇష్టానుసారం పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కొంతమంది. కురంగా చేయటం. ఈరోజు నీవెలా నీ తల్లిదండ్రులకి దుఃఖం కలగజేస్తున్నావు? క్రైస్తవ సోదరుడా, నీవు దేవునికి ఒక విశ్వాసంతో దేవుని దైవ భయములో ఉంటే తల్లిదండ్రులకు దుఃఖం కలగజేయవు, వాళ్ళ కురంగజేయవు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకాండము 38:6 చదువుదా. దేవునికి మహిమ. ఇక్కడ ఏమనుంది? ప్రైజ్ ద లార్డ్. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. నేను శ్రమ చేత ఎలా కృంగి ఉన్నాను అన్నాడు? మిక్కిలి. దావీదు అంటున్నాడు, దావీదు జీవితంలో చాలా కృంగిపోయాడు. దావీదు పిల్లల వల్ల కూడా కృంగిపోయారు. కడుపును పుట్టిన బిడ్డలు తండ్రిని మరి చూడండి చాలా దుఃఖం కలగజేశాడు. దావీదు తన బిడ్డల విషయంలో చాలా కృంగిపోయాడు. కొన్నిసార్లు మహాభక్తుడే, రాజుగారే అంత వ్యక్తి కూడా పిల్లల దగ్గరికి వచ్చేలా చూడండి ఎలా, ఆస్తికి తక్కువ, ఐశ్వర్యానికి తక్కువ, పేరు ప్రఖ్యాతులకి ఏది అన్నీ బాగున్నాయి, కానీ పిల్లల దగ్గరికి వచ్చేలోకే చాలా కృంగిపోయాడు. ఇంకా ఆయనకి ఎదురవుతున్న ఈ శ్రమలు వీటి వల్ల చాలా నలిగిపోయాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సహోదరి, ఈరోజు నీ తల్లిదండ్రులు దుఃఖం కలగజేస్తున్నావా? నిన్ను బట్టి నీ బిడ్డలు నీ తల్లిదండ్రులు సంతోషపడాలి. అయ్యో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నన్ను ఈ లోకానికి నేను రావటానికి కాదు, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు, వాళ్ళకి నేను రుణపడి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతా. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, పేరు ప్రఖ్యాతి ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులను సంతోషపరిచే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేగాని పేరెంట్స్కి దుఃఖం కలగజేసి బిడ్డగా ఉండకూడదు. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏంటంటే నా బిడ్డ ఒక మంచి ప్రయోజకుడు ప్రయోజకు రావాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. వాళ్ళు ఉన్నతమైన వాళ్ళనైనా భేదరికంలో ఉన్న వాళ్ళైనా సామాన్య ప్రజలైన ఎవరైనా ప్రతి పేరెంట్స్ కోరుకునేది అంటే నా బిడ్డలు ఉన్నతమైన స్థానం ఉండాలని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను దుఃఖపెట్టొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళు కష్టపడు, వాళ్ళు బాధపడు, శ్రమపడు, వాళ్ళని చదివించి వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి పోషించి అంత ప్రయోజకులు చేస్తున్నప్పుడు మనం తల్లిదండ్రుల దగ్గరికి ఎలా, అందుకే ఏ చెట్టుకు వీసే గాలి ఆ చెట్టుకు అన్నట్టు వాళ్ళకున్న స్తోమతను బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళు మనల్ని పెంచుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో కృంగజేస్తున్నావా? అంటున్నాడు నేను శ్రమల వల్ల బహుగా కృంగిపోయాను అంటున్నాడు. దేవునికి మహిమ. ఇంకా దేవుని వాక్యం చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 57 కీర్తనలో కూడా 6 వచనం కూడా చూడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదిగో ఇక్కడ కూడా దావీదు ఏమన్నాడు, నా ప్రాణము కృంగి ఉన్నది శత్రువుల వలన. అనేక రకాలుగా వాళ్ళు నన్ను కృంగదీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమంటున్నారు, అనేక రకాలుగా నన్ను బాధ పెట్టాలని నన్ను అనేక రకాలుగా వాళ్ళు కృంగదీస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎవరు నిన్ను ఏ విధంగా కృంగదీస్తున్నారు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి మొదటి సమయాలు 17:32 వచనములో దావీదు ఒకప్పుడు సౌలు రాజు గారి దగ్గర కూడా వెళ్ళి ఎలా మాట్లాడిన వ్యక్తితో చదువుదాం. అక్కడ 17:32 ఈ ఫిలిస్తీన్ బట్టి చదవండి. అక్కడ ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగనిమిత్తం లేదు, మీ దాసుని నేను వాడితో పోట్లాడు. అది చూడండి, ఒకప్పుడు యవ్వన కాలంలో దావీదు మరి అందరికి చెప్పారు, ఇస్రాయేల్ ప్రజలు భయపడిపోతున్నారు, ఒక ఫిలిస్తీన్ గొల్యాతు, ఈ ఒక్క గొల్యాతుకు భయపడి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి ఎవరైనా రండి నాతో యుద్ధం చేయడానికి మీలో ఉన్నారా, ఓ ఇస్రాయిల్లా రండి అన్నప్పుడు సౌలు రాజు గారు కూడా అరే అంత అవి ఆజానుబాహుడుగా ఉన్న ఈ ఫిలిస్తీనైన గొల్యాతును చూసి భయపడిపోతున్నారు, ఎవరున్నారు యుద్ధం చేయడానికి రండి అంటే అందరూ భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో దావీదు సవాలు విసిరాడు చిన్న వయసులోనే. ఏమంటున్నాడు తెలుసా, అలాంటి దావీదు కూడా ఇక్కడ కృంగిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఈ ఫిలిస్తీన్ బట్టి మీరు ఎవరు కృంగవద్దు. దావీదు అలాంటి ఎలాగ ఒక అభిషేకంతో నిండి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, రాజా నేను అతని మీద పోట్లాడతా, నేను అతనితో యుద్ధం చేస్తా. అప్పటికి చిన్నవాడు నునుగు మీసాలతో ఉన్నాడు, దావీదు చిన్నవాడు, ఆ గొల్లియాతే పెద్దవాడు.
ఆ గొల్యాతు కూడా అసలు దావీదును చూసినప్పుడు అసహ్య అపహాస్యం చేశాడు. అరే ఈ చిన్నోడా, ఈ బొడ్డోడా నా మీద ఇద్దానిక, ఏరా నేను కుక్కన కర్ర తీసుకుని వస్తున్నా మీదకి అన్న వ్యక్తి. మరి ఇప్పుడు అలాంటి ఒకప్పుడు ధైర్యంతో పోరాడిన దావీదు తన ఇంటి సమస్యను బట్టో, తర్వాత తనకి ఎదురవుతున్న ఈ సమస్యలు, ఈ పోరాటాలను బట్టో, ఈ శ్రమలను బట్టో కృంగిపోతున్నాడు. రాజైన తర్వాత తన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, బిడ్డల వల్ల సమస్యలు, శత్రువు వల్ల సమస్యలు, ఇంకా రకరకాల సమస్యలు తనకు వచ్చేసి కృంగిపోతున్నాడు. ఒకప్పుడు ఎలా అన్నాడు, ఎవరు మీరు కృంగిపోవద్దు ధైర్యం చెప్పిన దావీదు, నీవు కూడా ఎంతోమందిని ధైర్యపరచుండొచ్చు, ఎంతోమందికి నువ్వు ఆదరణ కలిగించి ఉండొచ్చు, నీ మాటలు ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉండొచ్చు, కానీ నీ కుటుంబం దగ్గరకు వచ్చేలేకే నువ్వు నలిగిపోతూ ఉండొచ్చు, కృంగిపోతూ ఉండొచ్చు. ఎంతోమందిని ఓదార్చిన నీవు, ఎంతోమందికి సలహాలు ఇచ్చిన నీవు, ఎంతోమందిని ప్రేమించిన నీవు, ఎంతమందికి ఊరట కలిగించిన నీవు ఈరోజు కృంగిపోతున్నావా సహోదరుడా సహోదరి? డోంట్ వరీ, ప్రభు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభు నిన్ను ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు, ప్రభు నిన్ను ధైర్యపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు సహోదరి? నువ్వు కృంగనేలా సహోదరి? నువ్వు కృంగనేలా? అయ్యో నా ప్రాణము నాలో కృంగిపోతున్నా, నలిగిపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 1:8 ఇక్కడేమనుంది, దేవునికి మహిమ, ఏ విషయాల్లో నువ్వు కృంగిపోతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాస్తూ ఆయన ఏమంటున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేనగా మేము బ్రతుకుదామనే నమ్మకం లేకుండాట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారముల వలన కృంగిపోతిమి. హల్లెలూయా. ఏంటి భారాలు? అనేక శక్తికి మించిన భారాలు. ఆయన సేవా పరిచర్యలు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదరుల ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి. ఆయన ఆసియా సేవకు వెళ్ళినప్పుడు ఎన్నో రకాల శ్రమలు, ఆ భారాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, వాటిని బట్టి కృంగిపోతే ఏమంటున్నాడు ఇక్కడ, వాటన్నిటిని బట్టి అత్యధిక భారం వల్ల కృంగిపోతిమి. చూడండి, సేవా భారం అండి కొంతమంది జీవితాలు. సేవలో కొంతమంది అనుకుంటారు వీళ్ళకేంటండి తెల్లని బట్టలు వేసుకుని చక్కగా బాగా పరిచర్య చేస్తారు. సేవలో ఉండే టెన్షన్స్, సేవలో ఉండే భారము, రకరకాల మనుషులు, ఎందుకంటే ప్రజలందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలే 4 పిల్లలు కుటుంబంలో కరెక్ట్గా ఉండట్లా, ఒకళ్ళు ఒకలాంటి మనసు, ఇంకొకళ్ళు ఇంకొకలాంటి మనసు. అలాగే ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలే 4 ఉంటే 4లో కూడా అందరి ఒకేలాంటి మనసులు ఉండవు. అలాంటిది సంఘాలకి 100 మంది వస్తున్నారు, 100 మందిలో రకరకాల మైండ్ సెట్లు ఉంటూ ఉంటారు. కొన్ని గొర్రెలు ఉన్నాయంటే కుంటి గొర్రెలు ఉంటాయి, అలాగే గజ్జి ఉంటాయి, గూని ఉంటాయి, రకరకాలే ఉంటాయి, శనిగే గుణిగే, ఆ కొన్ని బలహీనమైనవి. అలాగే ప్రజల్లో కూడా రకరకాల మనుషులు, అందరు భక్తితో ఉంటారంటే అందరు భక్తి బరులే ఉండరు, దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు. కొంతమంది శనిగేవాళ్ళు, గుణిగేవాళ్ళు, లేక తోలనాడేవాళ్ళు, ఒక క్రమం లేనివాళ్ళు, భయము లేనివాళ్ళు, భక్తి లేనివాళ్ళు, రకరకాలు ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మందిరం అనేది ఏంటంటే ఇది ఒక బోధనాశాల, అంటే వాళ్ళని తర్పీదు శాల, ఒక క్రమపరచాలని. ప్రైజ్ ద లార్డ్. స్కూల్కి వెళ్తున్నారంటే ఆ స్కూల్కి ఎందుకు ఉపాధ్యాయులు చెప్పే ఆ పాఠ్యాంశాలను బట్టి వీళ్ళు విద్యార్థులు ఒక మార్పు రావాలి, ఒక క్రమం రావాలి, నేర్చుకొని ప్రయోజకుడు అవ్వాలని. అలాగే దేవుని మందిరానికి వస్తున్నామంటే భక్తిని, ప్రేమను, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, పెంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు, వచ్చిన తర్వాత ఈ మందిరంలో ఒక క్రమం నేర్చుకోవాలి, భక్తి నేర్చుకుని స్టెప్ బై స్టెప్ నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. దేవునికి మహిమ, క్రమక్రమంగా నువ్వు పెరగాలని. అందుకని దైవజనుడు నేను ఆత్మీయంగా పెంచుతూ ఉంటారు. అలాంటిది ఈ కొంతమంది ఎలా ఉంటారు, రకరకాల మనుషులు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ సేవలో కూడా చాలా భారాలు, ఈ శ్రమలు తట్టుకోలేని పరిస్థితిలో పౌలు కూడా కృంగిపోయాడు. దేవునికి మహిమ. ప్రియమిత్రమా, అలాగే సేవ చేస్తున్న సేవ కూడా నీ జీవితంలో కూడా ఎదురవుతున్నాయా ఇలాంటి పోరాటాలు, ఇలాంటి భారాలు? ఇంక ఇలా కొంతమంది దుఃఖంతో నలిగిపోయి, ఎందుకంటే ఇద్దరు వస్తారు, ఇద్దరు సమస్యతో, ఇద్దరు పోట్లాడుకుని వచ్చారనుకో, వాళ్ళిద్దరికి ఏదో సమస్య. కొంతమంది ఇంటి దగ్గర సమస్యలన్నీ తీసుకొచ్చి దైవజనులకు చెప్తారు, అయ్యా మా పక్కింటి ఆమె ఇదిగో ఏం చూడన్నాను, ఇప్పుడు ఆమె ఇవ ఇద్దరు ఒకే చర్చకు వస్తారు. వీళ్ళేంటి, వీళ్ళు వివాదాలు, ఏ పంపు దగ్గరో, ఏ ఆస్తి దగ్గరో, ఏ సరుకుల దగ్గరో, ఏ దేని దగ్గరో చిన్న సమస్య వస్తుంది.
వచ్చేసి ఇప్పుడు ఇద్దరు వచ్చి దైవజనులు చెప్తారు, ఒకవేళ సేవకుడు ఏమని ఖండించాడు అనుకో, అమ్మ నువ్వు చేసిన తప్పని ఏమని కోపం వస్తుంది, పోనీ ఏమని ఖండించని ఆమె కోపం వస్తుంది. అంటే ఇక్కడ కూడా చూడండి ఎలా నలిగిపోతారు. ఆమెకు చెప్పారు అదిగో చూసావా సేవకుడు ఆమె పక్షానే మాట్లాడారు, ఆమె అంటేనే ఇష్టం ఆయనకి, వాళ్ళంటేనే అభిమానం, మేమంటే లేదు. ఇలా రకరకాల ఈ సేవలో ఎన్నో ఉంటాయి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఇలాంటి ఎదురవుతున్నాయేమో నీకు కూడా. అయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు సేవ చేస్తున్నావు, ఈ సేవలో నలిగిపోతూ కృంగిపోతున్నావేమో, నీవు కూడా ఒక ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే ఈ పరిచర్యలో ఇలాంటి నువ్వు ఎదురవుతుందా, కృంగిపోతున్నావా, యెషయా గ్రంథం 51:14 చూడండి, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయాలను కృంగిపోతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. అతని గోతిలోనికి పోడు, చనిపోడు, దేవునికే మహిమ. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడు, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఈరోజు దేవుడు నీకు అద్భుతంగా విడుదల ఇవ్వబోతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమటువంటి సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మదేవుడు నీ కృంగుదల నుంచి విడుదల ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశమైనది. కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు కృంగిపోయి నలిగిపోయి ఎందుకు నాకు ఈ జీవితం అనుకుంటున్నావు కదా, నీకు విడుదల ఇవ్వటానికి ఏసయ్య వచ్చాడు ఈ లోకానికి. మరి నలిగిపోయినా కృంగిపోయినా దుఃఖపడినా వారిని ఓదార్చాలన్నది, వారిని పైకి లేవనెత్తాలన్నది ఆయన ఉద్దేశమైనది. కాబట్టి కృంగిపోతున్న వారిని కృంగిపోవాలని ఆయన అనుకోడు, ఆయన లేవనెత్తాలని చూస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తావా, నీకు విడుదల వస్తుంది. ప్రభు దగ్గరకు మొర పెడతావా, తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, దీవిస్తాడు. ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి నీ కృంగిపాటు, ఏ విషయాలు నలిగిపోతున్నా, ఏ విషయాలు కృంగిపోతున్నా, నీ దుఃఖం, నీ బాధ సమస్తము ఆయన దగ్గర పెట్టు, ప్రార్థన చేయి, మొరపెట్టు, తప్పకుండా నీకు విడుదల దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎలాంటి విషయంలో నువ్వు టెన్షన్ పడిపోతున్నావు, నాకు ఇంకా హోప్ లేదనుకుంటున్నావా, ఈరోజు వాటన్నిటికీ ఒక నిరీక్షణ కలగజేస్తే ఏసయ్య నీకున్నాడు, సమాధానం ఇచ్చే ఏసయ్య. మరి ఆయనకు మొరపెడతావా? ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగల దేవా, శక్తిగల దేవా, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు ధైర్యపరచండి నాయన. ఏ విషయాలు కృంగిపోతూ అధైర్యపడుతూ నలిగిపోతున్నారు, వారికి జ్ఞానోదయం కలగజేయండి అయ్యా. నువ్వు సజీవుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ప్రార్థన ఆలకించే దేవుడు గనుక బిడ్డలకు ధైర్యం ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన నీ దాస్తునికి మేము చేస్తుని ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. బిడ్డలకు విడుదల, క్షేమము, స్వస్థతను దయచేయమని యేసు నామమున. ప్రభువా, తల్లిదండ్రులు కృంగిపోతున్నారు, ఓదార్పును దయచేయమని. అయ్యా, ఎవరు సేవలో కృంగిపోతున్నారో ధైర్యమును దయచేయమని. శ్రమల వల్ల కృంగిపోతున్నారు, ఓదార్పును దయచేయమని. యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా మరి నీవు ఆశీర్వదించబడ్డావని నమ్ముచున్నాను. ఈ వర్తమానం నీకు నీ కుటుంబానికి దీవెనకరం ఉంది కదా. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. చాలామంది మరి ఫోన్ చేస్తూ ఉంటారు ఆ టైంలో, ఎందుకంటే చాలామంది వాక్యం వినేటప్పుడే కాల్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇతను వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాను, అతనితో మాట్లాడాలంటే కుదరదు కదా. అయితే కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ బిజీ రావటం వల్ల వాళ్ళు తర్వాత పెట్టే మానేస్తారు. అయితే మీరు మరలా మరలా ప్రయత్నం చేయండి, ఎందుకంటే డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఈ ఫోను నా ఫోన్ ఎవరు తీసుకోరు. ఏదో వాక్యం చెప్పేటప్పుడు ఎవరికన్నా నేను ప్రేయర్లో ఉంటే వాళ్ళ మాట్లాడు అంటా తప్ప ఎప్పుడు నేనే మాట్లాడతాను. ప్రయత్నం చేయండి, దైవదీవెను పొందండి. దేవునికి మహిమ. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికి ఏ మహిమ. మరి కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేయండి. మరి తప్పకుండా మీరు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతుకు మీరు సహాయ సహకారం అందించాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ అందరి కోసం నేను నా ప్రార్థన బృందం ప్రార్థించడానికి రెడీగా ఉన్నా. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. థ్యాంక్ యూ.